మనం ప్రతిరోజు తినే ఆహారంలో కల్తీ ఉందని చెప్పి అందరూ అంటుంటారు. కూరగాయల్లో కల్తీ, పండ్లల్లో కల్తీ, బియ్యంలో కల్తీ, అన్నింట్లో కల్తీ. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంటుంది మన పంట మనమే పండించుకొని తింటే ఎంత బాగుండు అని. సో ఒక పొలం తీసుకొని పంటలు వేసుకుందామా? మనం పంటలు మనమే కష్టపడి పండించుకొని తిందామా? అంత టైం మనకుందా? ప్రస్తుతం ఉన్న ఈ కమిట్మెంట్స్తో ఇవన్నీ మనం చేయగలమా? ఆ డిసిజన్స్ మాత్రం తీసుకోకండి. ఈ ట్రెడిషనల్ ఫార్మింగ్కి భిన్నంగా వర్టికల్ ఫార్మింగ్ అని ఒకటి వచ్చింది. ఎస్, మనకి ఎకరాల ఎకరాల పొలాలు లేకుండా, మనం వ్యవసాయం చేయకుండా మన పంట మనమే పండించుకొని తినవచ్చు. ఇదే వర్టికల్ ఫార్మింగ్ యొక్క స్పెషాలిటీ. చిన్న చిన్న ప్లేసెస్లో పండించుకోవచ్చు, సంవత్సరం అంతా పండించుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ పండించుకోవచ్చు. ఇంతకుముందులాగా ఎక్కడో పంటలు పండినాక మనకి అవి సిటీకి వచ్చి మార్కెట్లోకి వచ్చి మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని వండుకునే రోజులు పోతున్నాయి. ఈ వెర్టికల్ ఫార్మింగ్ని మనం చిన్న చిన్న ప్లేసెస్లో పండించుకోవచ్చు. మన బాల్కనీలో, టెరర్స్ మీద, ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే, పాత షిప్పింగ్ కంటైనర్స్ ఏమన్నా ఉంటే, లేకపోతే బయట ఎక్కడైనా వేర్ హౌజులు దొరికితే ఎలా వీలైతే అలా పండించుకోవచ్చు. ఇప్పుడు పండించుకునే స్టెప్స్ చూద్దాం. వీటిలో మూడు రకాలు ఉంటాయి: హైడ్రోఫోనిక్స్, ఏరోఫోనిక్స్, ఆక్వాఫోనిక్స్. ముందుగా ఒక చిన్న పాట్ తీసుకొని దాంట్లో సీడ్స్ వేయాలి. ఒక రెండు రోజులు పక్కన పెడితే అవి మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన వాటిని పెద్ద వాటికి మార్చాలి. ఈ రకంగా మనం పెద్దవాటికి మార్చినాక ఒక 25 నుంచి 30 రోజుల్లోగా మన పంట మన చేతికి అందుతుంది. ఇది సాయిల్ లెస్ ఫార్మింగ్. వీటికి కావాల్సినది కొబ్బరి పీచు, రాక్ వూల్ అండ్ న్యూట్రియంట్ రిచ్ వాటర్. తక్కువ కెమికల్స్తో, తక్కువ పెస్టిసైడ్స్తో వీటిని పండించవచ్చు. కానీ ఇది కొంచెం కాస్ట్లీ, అందరికీ సాధ్యపడదు. ఎందుకంటే వీటికి కావాల్సిన పైపింగ్ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్ అండ్ హీటింగ్ సిస్టమ్ కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. బట్ ఒక 1/2 ఎకర్లో ఇలాంటి పంట వేస్తే 100 ఫ్యామిలీస్కి వారం రోజుల పాటు ఆహారం అందించవచ్చు. అండ్ 12 నుంచి 13 ఎకరాల స్థలంలో వీటిని వేస్తే 20 లక్షల మందికి ఆహారం అందించవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని మనకి చెప్పింది వర్టికల్ ఫార్మింగ్ సృష్టికర్త డిక్సన్ డెస్పోమియర్. ఈయన ఒక అమెరికన్ ప్రొఫెసర్. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసేటప్పుడు 1999లో ఈయన స్టూడెంట్స్తో కలిపి ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఈయన స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఒక స్కై స్క్రేపర్లో వర్టికల్ ఫార్మింగ్ని ఇన్స్టాల్ చేస్తే 50,000 మందికి మనం ఫుడ్ని అందించవచ్చు అని. బట్ అది ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఆ స్ఫూర్తితో ఇంకా ఐడియాలు ఎక్కువచ్చాయి. ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా బెనిఫిట్స్ మనకి చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఇవి పెస్టిసైడ్స్ లేకుండా పెంచుతారు. 90% less land లో అండ్ 90% more food అండ్ 90% less water తో 10% ఎక్కువ పంట మనకి అందుతుంది. సాయిలే లేకుండా పంట పండుతుంది కాబట్టి ఈ పంటకి న్యూట్రియన్స్ అనేది ఎక్కువ శాతం లభిస్తుంది. సో ఇది మనకి చాలా బెనిఫిట్. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు రైస్ని కూడా పండించవచ్చు. బట్ దానికి కావాల్సిన స్థలం ఇంకా ఎక్కువ ఉండాలి. మనకి 2050 సంవత్సరం వచ్చే నాటికి మన జనాభా 3 బిలియన్ దాటుతుంది. ఈ 3 బిలియన్ పీపుల్కి పంటలు మనం పండించలేం. ఎందుకంటే ఈ ల్యాండ్ మనకి సరిపోదు. మనకు ఉన్న ఏకైక ఆప్షన్ ఈ వర్టికల్ ఫార్మింగ్ మాత్రమే. ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా 3 బిలియన్ కాదు కదా, 4 బిలియన్ పీపుల్కి కూడా మనం పంటలు పండించవచ్చు. కానీ దీని డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉన్నాయి. దీనికి వాడే మెషినరీ, పైపింగ్ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్, హీటింగ్ సిస్టమ్, ఆ మెషిన్స్ ద్వారా వచ్చే ఎమిషన్స్ ఉంటాయో పర్యావరణానికి హాని. బట్ అప్పట్లోగా ఏదో ఒక సొల్యూషన్ రావచ్చు. ప్రస్తుతం ఎక్కువ శాతం US లో ఈ వర్టికల్ ఫార్మింగ్ అనేది జరుగుతుంది. అండ్ వరల్డ్లో లార్జెస్ట్ వర్టికల్ ఫార్మ్ దుబాయ్లో ఉంది, బస్టానికా. ఇది 330 square feet లో ఉంది. అంటే దాదాపు 7.5 ఎకరాలు. మనం కూడా ఈ వర్టికల్ ఫార్మింగ్ని వాడచ్చు. మీరు గూగుల్ ఓపెన్ చేసి వర్టికల్ ఫార్మింగ్ నియర్ టైప్ చేయండి. మీకు మీ ఇంటి దగ్గరలో ఏదైతే వర్టికల్ ఫార్మింగ్ డీలర్స్ ఉంటారో వాళ్ళతో మీరు మీకు కావలసినట్టుగా డిజైన్ చేయొచ్చు. అండ్ ముందుగా చెప్పినట్టు ఇది నార్మల్ పీపుల్కి కాదు, ఇది కొంచెం కాస్ట్తో కూడుకున్న విషయం. దీని ఇన్స్టాలేషన్ మినిమం 75,000 నుంచి
500,000, 1,000,000, 1,500,000 ఎంతైనా పోవచ్చు. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కాంటాక్ట్ అయ్యి పెస్టిసైడ్స్ లేని పంటలు, ఫ్రెష్ ఆహారం మీరే పండించుకోవచ్చు.